హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శిల్పం ఇవాళ మా ఆడబడుచు వాళ్ళది గృహ ప్రవేశం అండి సరదాగా షూట్ చేశాను చిన్న చిన్న వీడియో క్లిప్పింగ్స్ అందరం చూసేద్దాం రండి ఇక్కడైతే నా శారీ అండ్ బ్లౌజ్ అనమాట ఇలా రెడీ అయ్యాను తర్వాత కొన్ని ఫొటోస్ దిగాము నేను మా వారు తర్వాత ఇలా దిగామనమాట ఫొటోసు నేనైతే ఇలా రెడీ అయ్యాను నా బ్లౌజు శారీ ఇక్కడ మధు అన్నమాట మధు డ్రెస్ చూసారా ఒకసారి తీసుకుని నేను మధు ఇద్దరం కస్టమైజ్ చేయించుకున్నాం అన్నమాట తర్వాత గృహప్రవేశం ఉదయాన్నే జరిగింది పొద్దు తెల్లవారుజామున మూడు గంటలకల్లా గృహప్రవేశం అనమాట ఇక్కడ పంతులు గారు గోడ మీద రాస్తున్నారు ఓం శ్రీ శుభమస్తు అస్తు గృహప్రవేశం శుభం లాభం ఇలా రాస్తున్నారనమాట చాలా నిదానంగా చక్కగా చేశారు పూజలు అన్నీ పంతులు గారు తర్వాత మా ఊళ్ళని చూపిస్తుంది అనమాట మా ఆడబడుచు పిల్లలు రోహిత్ రాహుల్ ఇక్కడ హాయిలు చెప్పమంటే కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు నవ్వుతూ ఉన్నారు చూడండి మా అత్తగారిని చూడమంటే చూడలేదు ఈ స్వెటర్ వేసుకున్నాడు మా అత్తయ్య గారు అనమాట ఇటు చూడమంటే చూడలేదు తర్వాత ఇక్కడ వాస్తు పూజ అనమాట ఇక్కడ వాస్తు పూజకి అన్నీ రెడీ చేశారు ఇక్కడ గోడ మీద అయితే ఇలా రాశారు గుమ్మడికాయ ఇవన్నీ తర్వాత ఇంటి కళ్యాణం అనమాట ఇంటి కళ్యాణం అది కొంతమంది చేయించుకుంటారంట అలా అలా ఆచారం ఉన్నవాళ్ళు ఇంటి కళ్యాణం అని ఇలా అమ్మాయి అబ్బాయి అంటే లుంగి టవల్ వేసి అమ్మాయి అబ్బాయిని చీర కట్టి అమ్మాయి లాగా అనమాట ఇక్కడైతే గణపతి హోమానికి పంతులు గారు హోమానికి ప్రిపేర్ చేస్తున్నారు రాళ్ళతో ఇక్కడ అన్నీ ఇటుకలు ఇసుక అవి వేసేసిన తర్వాత మా ఆడబడుచులు ఇద్దరు ముగ్గులు వేస్తున్నారు అయితే నేను పర్మిషన్ అడిగాను షూట్ చేసుకుంటానని అందరికీ ఇష్టం ఉండదు కదా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ నేను షూట్ చేశాను అనమాట మీ అందరికీ షేర్ చేయాలని ఇక్కడైతే పాలు పొంగిచ్చేసాము పాలు పొంగుతున్నాయి తర్వాత కళ్యాణం అనమాట ఇంటి కళ్యాణము ఇక్కడ అమ్మాయి చేత అబ్బాయికి అబ్బాయి చేత అమ్మాయికి అలా తలంబ్రాలు ఇవన్నీ పెళ్ళిలో ఎలా ప్రాసెస్ ఉంటుందో జీలకర్ర బెల్లం బియ్యం పోయడం అలాంటివన్నీ కూడా ఇక్కడ పంతులు గారు చేయించారనమాట దంపతులు ఇద్దరు కలిసి అలా తాలిబొట్టు కట్టడం అట్లా అవన్నీ చేశారనమాట తలంబ్రాలు పోయడం జీలకర్ర బెల్లం బాసికం ఇవన్నీ ఇలా చేశారు చాలా బాగా అనిపించింది అనమాట ఈ ఇంటి కళ్యాణం ఇవి చాలా బాగా జరిగింది ఈ కార్యక్రమం కరోనా పీరియడ్ కాబట్టి ఎక్కువ మంది లేరు ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకే ఉంటాం మేము అంతవరకే ఎక్కువ మందిని పిలవలేదనమాట ఇక్కడ కళ్యాణం జరుగుతుంది తలంబ్రాలు ఇవి పోపిస్తున్నారు ఇక్కడ అబ్బాయి చేత అమ్మాయికి అమ్మాయి చేత అబ్బాయికి ఇలా తలంబరాలు పోయించి పెళ్ళిలో ఏ ప్రాసెస్ ఉంటుందో సేమ్ అలానే ప్రాసెస్ జరిగిందనమాట ఇక్కడ ఇల్లు వచ్చేసి ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూనే ఉంది అపార్ట్మెంట్స్లో అనమాట థర్డ్ ఫ్లోరు కోకాపేట దగ్గర ఇంకా ఏంటంటే అది కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇంకా ఇంటీరియర్ అవేమీ కంప్లీట్ అవ్వలేదన్నమాట ఇక్కడ ఇవి తలంబ్రాలు ఇలా పోపిస్తూ ఉన్నారు తర్వాత ఈ పెళ్ళి ప్రాసెస్ అనేది ఇంటి కళ్యాణం అనేది అయిపోయిన తర్వాత మనం ఆడపిల్లకి ఎలా అయితే బియ్యం పోసి అత్తగారింటికి పంపిస్తామో అలాగే ఇక్కడ బియ్యం పోస్తున్నారనమాట తెల్ మీకు తెలుసు కదా తెలంగాణలో బియ్యం పోయడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ నైంటీ నైన్ పర్సెంట్ అందరికీ ఉంటుంది ఎక్కడో కొంతమందికి మాత్రం ఈ ఆచారం అనేది ఉండదనమాట బియ్యం పోయడం చాలా వరకు దాదాపుగా అందరికీ ఉంటుంది ఆడపిల్లలకి బియ్యం పోయడం అనేది ఇక్కడ వచ్చేసి బియ్యం పోస్తుంది అన్నమాట ఇక్కడ మా చిన్న ఆడబడుచు తను కూడా ఇట్లా పోస్తుంది ఒక ఐదుగురు ముత్త ఇలా చేపిస్తారు కదా ఈ ప్రాసెస్ ఇది ఆంధ్ర సైడ్ అయితే ఉండదు ఇక్కడ తెలంగాణలో మాత్రం బియ్యం పోయడం అనేది చాలా ఫేమస్ అంటే ప్రతి ఆడపిల్లకి ఇలా పోస్తారనమాట పుట్టింటి వాళ్ళు ఏ సందర్భంలోనైనా ఆడపిల్లకి బియ్యం పోయడం అనేది తను పుట్టింటికి రావడం ఏ కార్యక్రమం జరిగినా అలా అనేది ఇక్కడ ఈ పద్ధతి అయితే ఇక్కడ ఉంటుందన్నమాట తర్వాత ఇలా కళ్యాణం అయిపోయి బియ్యం పోసిన తర్వాత తీస్తున్నాము మేము ముగ్గురం కలిసి మా ఆయన వాళ్ళు మొత్తం ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒక్కరే అనమాట పెద్ద ఆడబడుచు చిన్న ఆడబడుచు నేను ఇక్కడ హారతి మంగళహారతి పట్టాము తర్వాత గణపతి హోమానికి ఇక్కడ పంతులు గారు ఇవన్నీ రెడీ చేస్తున్నారు ఆకు వక్క ఖర్జూరం పసుపు కొమ్ము ఇవన్నీ పెట్టి ఇక్కడ అన్ని గడ్డి అవన్నీ వేసి ఇలా పెట్టారనమాట ఇక్కడ ఇక్కడైతే గణపతి హోమం స్టార్ట్ అయింది నేను ఎక్కువగా మరీ లెంతీగా షూట్ చేయలేదు చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను ఈ ఈ ప్రోగ్రా ఈ కార్యక్రమాలన్నీ చాలా టైం పట్టిందనమాట త్రీ అవర్స్ వరకు జరిగింది మొత్తం ఈ ప్రాసెస్ అనేది కళ్యాణం కానీ హోమం కానీ ఇంకా వ్రతం కానీ ఇవన్నీ చాలా టైమే పట్టింది ఇక్కడ హోమం అయిపోయిన తర్వాత మేము వదినవకి అన్నయ్యకి బట్టలు పెట్టి బియ్యం పోస్తున్నాం అనమాట ఇక్కడ ఈయన అన్నయ్యకి బట్టలు పెడుతున్నారు ఈ ప్రాసెస్ అనేది ఆంధ్రాలో ఉండదన్నమాట నేనేమో మాదేమో విజయవాడ కదా నాకు అంతగా తెలీదు అత్తయ్య చెప్తూ ఉన్నారు మేము చేస్తున్నాం అనమాట కాకపోతే ఇక్కడ మాత్రం తప్పనిసరిగా ఆడపిల్లకి ఏ శుభకార్యం జరిగినా బియ్యం పోస్తారనమాట ఈ ప్రక్రియ ఎందుకుంటుందంటే పుట్టింటి వాళ్ళు ఆడపిల్లని మర్చిపోకుండా తను కూడా ఆడపిల్ల కూడా పుట్టింటికి వచ్చి వెళ్తూ ఏ శుభకార్యంలోనైనా అటెండ్ అవ్వాలని ఇలాంటి కార్యక్రమం ఉందని నేను ఒక చోట చదివాను అనమాట అసలు బియ్యం పోసే ప్రాసెస్ అనేది ఎందుకు ఉంటుంది అంటే ప్రతి శుభకార్యానికి మన ఆడపిల్ల మన ఇంటికి రావాలి మన వాళ్ళ ఇంట్లో శుభకార్యం జరిగిన మనం ఆడపిల్ల ఇంటికి వెళ్ళి మన తరపు నుంచి బట్టలు ఇలా బియ్యం పోయడం అనేది ఇక్కడ ఆనవాయితీగా వస్తుందనమాట ఇక్కడ ఫ ఇక్కడ పద్ధతి నాకు అంతగా తెలీదు వదిన వాళ్ళు చెప్తా ఉన్నారు నేను చేస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ బ్లౌజ్ పీస్ పెట్టేసి ఫస్ట్ తర్వాత కుంకుమ వేయ వేసి వేయించారు తర్వాత ఐదు దోసిట్లతో బియ్యం పోయాలన్నమాట అందులో కొబ్బరి చిప్ప వక్కలు తమలపాకు పసుపు కొమ్ము ఖర్జూరం ఇవన్నీ ఉంటాయన్నమాట ఇలా ఐదు ఐదు సార్లు బియ్యం పోస్తారు ఇదే బియ్యం పోయడం అంటారనమాట దాదాపుగా అందరికీ ఉంటుంది కొంతమందికి ఉండదు అనమాట ఇక్కడ మా బడుచు వ్రతాన్ని వ్రతం పీటకి అలంకరణ చేస్తుంది మేము అందరికన్నా చిన్న అనమాట బుజ్జి బుజ్జి అని పిలుస్తాము ఇక్కడ కొన్ని ఫొటోస్ దిగింది ఇక్కడ మేమిద్దరం అయితే లాగా ఎప్పుడు కౌంటర్లు వేసుకుంటూ ఉంటాము ఏదో సరదాకి ఆడబడుచులన్నాక ఆ వదిన ఆడబడుచులు అన్నాక అలా ఉండాలి కదా మామూలుగా అలా అనుకుంటూ ఉంటాం రకరకాల ఫొటోస్ దిగుతాం పోటీ పడుతూ ఉంటాం అన్నమాట ఇక్కడ వచ్చేసి ఈ ఒక కార్నర్లో ఇలా నేను డెకరేట్ చేశాను ఫ్లవర్స్తో తర్వాత బయట గుమ్మం దగ్గర చాలా సింపుల్గా ఇలా చేశాను అనమాట ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది ఇంకా మొత్తం అయితే కంప్లీట్ కాలేదు కాకపోతే మంచి రోజులు లేవని ముహూర్తం ఇప్పుడు పెట్టించుకున్నారనమాట ఇంకా టైం పడుతుంది ఇంటీరియర్ కానీ ఇవన్నీ అవడానికి గుమ్మంలో నుంచి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ హాల్ అనమాట ఇక్కడ అన్నయ్య వదిన వ్రతం మీద కూర్చున్నారు ఇక్కడ ఇదంతా హాల్ రైట్ సైడ్లో కొద్దిగా ఇటు హాలు హాల్ నుంచి రైట్కి వెళ్తే ఇక్కడ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఇక్కడ వ్రతం జరుగుతూ ఉంటే ఎప్పుడూ లే మేము హడావుడిగా తెల్లవారుజామునే లే నిద్ర లేచాము అందుకని కొంతమంది పడుకుని ఉన్నారనమాట ఇక్కడ తర్వాత బాత్రూము మాస్టర్ బెడ్రూంలో బాత్రూము తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత కామన్ బాత్రూమ్ అనమాట ఇక్కడ ఇవన్నీ ఎందుకు షేర్ చేసినా అంటే ఇల్లు చూపిస్తుంది అనమాట కాకపోతే ఇంకా మొత్తం కంప్లీట్ అవ్వలేదు వచ్చేసి డైనింగ్ హాల్ డైనింగ్ హాల్లోనే గణపతి హోమం జరిగిందనమాట వర్క్ అంతా కంప్లీట్ కాలేదు ఇల్లు అయితే చాలా బాగుంది థర్డ్ ఫ్లోర్ ఇక్కడ వచ్చేసి కిచెన్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మామూలుగా అయితే అపార్ట్మెంట్స్లో వెలుతురు అవి రాకుండా కొంచెం మూసేసినట్టు ఉంటాయి కదా కానీ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది గాలి వెలుతురు చాలా బాగా అనిపించింది అనమాట ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి వాషింగ్ ఏరియా బయట తర్వాత మళ్ళీ కిచెన్లోకి ఎంటర్ అయ్యి రైట్ రైట్ వెళ్తే రెండు ఆపోజిట్ బెడ్రూమ్స్ అన్ అనమాట సిక్స్టీన్ ఫార్టీ స్క్వేర్ ఫీట్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఒక బాత్ ఒక బెడ్రూము ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇందులోనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది విండోస్ కానీ వెలుగు కానీ అసలు చాలా బాగుందనమాట వచ్చేసి ఇంకో బెడ్ ఇంకో బెడ్రూము ఇటు బయట ఓపెన్ ఇట్లా డోర్ ఉంది ఇక్కడ బయట బాల్కనీ ఉంది కాకపోతే గ్రిల్స్ అవేం లేవన్నమాట కొంచెం చాలా అందుకనే షూట్ చేయలేదు బయట బాల్కనీ ఉంది ఇక్కడ వ్రతం కంప్లీట్ అయిపోయింది మేము మంగళహారతి ఇచ్చేస్తున్నాము మేము ముగ్గురు తర్వాత కొన్ని ఫొటోస్ దిగామనమాట నేను అన్నీ షేర్ చేయట్లేదు ఏదో చిన్నగా లాగా చేశాను అన్నమాట ఇక్కడ మా లంచ్ వచ్చేసి బొబ్బట్లు క్యాటరింగ్ ఇచ్చేశారు ఎక్కువ మెంబర్స్ లేరు ట్వంటీ ఫైవ్ మెంబెర్సే అరటికాయ బజ్జి ఇక్కడ దొండకాయ కొబ్బరి ఫ్రై అనమాట పులిహోర ఇక్కడ వచ్చేసి వంకాయ కారం ఇది గ్రేవీలా కాకుండా డిఫరెంట్గా చేశారు చాలా బాగా అనిపించింది తర్వాత రైస్ నెయ్యి గడ్డగట్టిందని అందులో పెట్టారనమాట ఇంకా వచ్చేసి దోసకాయ చట్నీ కంప్లీట్గా మొత్తం క్యాటరింగే అనమాట ఎందుకంటే పొద్దున ఎప్పుడో ముహూర్తం పొద్దున్నే ఉంది మేము రెడీ అయ్యి వచ్చి అంత హడావులు లేకుండా క్యాటరింగ్ ఇచ్చేశారు ఎక్కువ మందిని ఇన్వైట్ చేయలేదు కరోనా పీరియడ్ అని గోంగూర పచ్చడి ఇక్కడ వచ్చేసి సాంబార్ మొత్తం మీద ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వరకే ఉంటాము ఇక్కడ టమాటా పప్పు ఇక్కడ పెరుగు అనమాట ఇది చాలామంది ఇష్టంగా తింటారు నాకేమో అసలే పడదు పెరుగు నేను తినను ఇక్కడ అప్పడాలు ఇది అనమాట మా లంచ్ అయిపోయింది అయిపోయిన తర్వాత సరదాగా టెర్రస్ మీదకి వెళ్ళాము వ్యూ బాగా అనిపించింది ఇక్కడ షూట్ చేశాను చుట్టుపక్కల అంతా కూడా అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ట్వంటీ ఫ్లోర్స్ ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ థర్టీ ఫ్లోర్స్ ఇంకా సిక్స్టీ ఫ్లోర్స్ కూడా కన్స్ట్రక్షన్ అవుతుందంట ఈ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి డూప్లెక్స్ హౌసెస్ ఇవన్నీ డూప్లెక్స్ హౌసెస్ అనమాట ఈ డూప్లెక్స్ హౌసెస్ వచ్చేసి సెవెన్ క్రోర్స్ అలా ఉన్నాయంట దీని రేట్ వచ్చేసి సెవెన్ క్రోర్స్ అంట అక్కడ మొత్తం విల్లాస్ లాగా ఉన్నాయి ఆ విల్లా ఇవన్నీ విల్లాసు డూప్లెక్స్ హౌసెస్ చాలా చాలా పెద్ద పెద్ద ఫ్లోర్స్తో అపార్ట్మెంట్స్ చుట్టుపక్కలంతా ఇలాగే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇవన్నీ విల్లాస్ అన్నమాట ఇంకా ఈ పక్కన ఇంకా చాలా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ఫ్లోర్స్ బిల్డింగ్సే ఇంకా కొండల్ని కూడా ఇట్లా క్రెయిన్స్తో పడగొట్టేసేసి ఇంకా కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయి అన్నమాట సరదాగా మాట్లాడుకోవడానికని పైకి వెళ్ళాము వ్యూ బాగుందనిపించింది ఇది కూడా షూట్ చేశాను అన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా అన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ మధ్యలో అపార్ట్మెంట్స్ ఉంది ఫోర్ సైడ్స్ కూడా ఇలాగే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నీ చాలా పెద్ద బిల్డింగ్స్ ఇలా ఉన్నాయి అన్నమాట తర్వాత ఇక్కడ వచ్చేసి ఒక సెట్టింగ్ ఉంది చూపిస్తాను అది కూడా మీకు ఇలా అన్నీ కూడా కొన్ని ఆఫీస్ పర్పస్ కొన్ని అయితే అపార్ట్మెంట్స్ కొన్ని సిక్స్టీ ఫ్లోర్స్ కొన్ని ట్వంటీ ఫోర్ ఫ్లోర్స్ అలా అన్ని పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చాలా పైనుంచి చూస్తే కళ్ళు తిరిగేటట్టు అలా అంతంత పెద్ద ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట ఇలా చుట్టుపక్కలంతా కూడా కన్స్ట్రక్షనే అవుతుంది ఇంకా ఇది కూడా అంతగా మొత్తం కంప్లీట్ అవ్వలేదు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వీలుంటే నేను మళ్ళీ మీకు చూపిస్తాను అనమాట ఇంటీరియర్ అంతా అయ్యి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ చూసారా క్రెయిన్స్తో కొండనంతా పడగొట్టేస్తున్నారు అక్కడ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఒక ఫామ్ హౌస్ ఉంది ఇక్కడ ఆచార్య షూటింగ్ సెట్టింగ్ అంటే ఇది మేము అయితే వెళ్ళలేదు కానీ ఇక్కడ నుంచే షూట్ చేసాము ఇక్కడ వచ్చేసి పక్కకి ఫామ్ హౌస్ ఉందన్నమాట ఒకటి అది కూడా షూట్ చేసాము ఇక్కడ షూటింగ్స్ అలా కూడా అవుతాయంట ఇక్కడ పక్కనే అల్లు అల్లు స్టూడియోస్ అవుతుంది ఇది ఆచార్య షూటింగ్ సెట్టింగ్ అనమాట ఈ పక్కనంతా ఇలా ఫామ్ హౌస్లు ఉన్నాయి మొత్తం అంతా ఇది అనమాట ఆచార్య సెట్టింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్